ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో మధ్యాహ్న వాక్య ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో నుండి ఈ దినాన వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మానవుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రాస్పారిటీ, అభివృద్ధి, ఆశీర్వాదం అనేటువంటి సంగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. అందరూ కూడా మేము పుట్టినప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని ఈ పరిస్థితుల్లో పెంచారు, మేము పెరిగాం కాబట్టి మా బ్రతుకులు అంతకంటే శ్రేష్టంగా ఉండాలి, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు, మేము పడిన బాధలు మా పిల్లలు పడకూడదు అని ఆశతో అందరూ కూడా ఏం చేస్తారంటే లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరి ఎదుట ఘనతతోనూ గౌరవంతోనూ తలెత్తుకొని బ్రతుకుతున్నట్లుగా మా జీవితాలు ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఆ స్థాయికి ఆ స్థితికి రావటానికి మానవుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మానవుడు ఎంతగా ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంతగా తను పనిచేసే చోటే కావచ్చు, తన రిలేటివ్స్ మధ్యలోనే కావచ్చు, తన కుటుంబస్తుల మధ్యలోనే కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటాడు. దేవుని ప్రజలారా, బంధువుల విషయానికి వస్తే ఆస్తి విషయంలోనూ పరువు విషయంలోనూ హోదా విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా బంధువులే లెక్క చేయనటువంటి పరిస్థితి, ఒకవేళ ఆఫీస్ విషయానికి వస్తే కనుక తోటివారే మన ఎదుగుదలను తట్టుకోలేక మనల్ని ఏదో ఒక రకంగా ఆపటానికి, అణిచివేయటానికి, మనలను చెడ్డ చేయటానికి, మనలను దెబ్బ కొట్టడానికి, మన గురించి చెడ్డగా మాట్లాడుతూ, చెడు ప్రచారం చేస్తూ, మనలను చులకనగా అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి, కుటుంబం విషయంకి వస్తే ఆర్థిక సమస్యలు, లేకపోతే పిల్లలు మాట వినకపోవటం, వ్యసనాలు, మానసిక వ్యధలు, ఇతరతర గాయాలు, ఇవన్నీ కూడా మానవుడు ఎంతగా ఎదగాలని ఆశపడుతున్నాడో అంతగా మానవుడు ఎదగకుండా ఆపివేస్తూ ఉంటాయి. కానీ కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి మాటలన్నిటినీ కూడా మనము గమనించినట్లయితే అక్కడ రెండు రకాలైనటువంటి ప్రాముఖ్యమైన మాటలను కీర్తనల గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందులో కీర్తనల గ్రంథము 4:4 దుష్టులు అనేటువంటి మాటను గమనించగలము. కీర్తనల గ్రంథము 2:3 ధన్యులు అనేటువంటి మాటను మనము గమనించగలం. దుష్టులు, ధన్యులు అనేటువంటి రెండు మాటలు. దుష్టులు అనేటువంటి మాట అది ఒక వ్యక్తిలో ఉండేటువంటి స్వభావానికి నిదర్శనం. దుష్టత్వం అనేది ఒక నేచర్, ఒక స్వభావం. ధన్యులు, ధన్యత అనేది మానవునికి కలిగేటువంటి ప్రతిఫలం, అంటే మనిషిలో ఉండేటువంటి స్వభావానికి, మనిషికి కలిగేటువంటి ప్రతిఫలానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని కీర్తనల గ్రంథం 1 దావీదు భక్తుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. దుష్టులు వారి స్వభావం ఎలా ఉంటుందంటే కోపమైనను, చెడ్డ ఈవిల్ ఇంటెన్షన్, చెడు ఆలోచనలైనను, మాట సరిగ్గా ఉండక బ్యాడ్ లాంగ్వేజ్, చెడ్డ మాటలు మాట్లాడినా, కుతంత్రంగా కుయుక్తిగా ఆలోచించినా, దేవుని యొక్క భయము లేనటువంటి ప్రవర్తన ప్రవర్తించినా, అన్యాయపు క్రియలు చేస్తూ చెడ్డ వార్తలను, అసత్యాన్ని, అబద్ధ సాక్ష్యాలను ప్రచారం చేస్తూ అనేక రకాలైనటువంటి ద్వేషపూరితమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ మన మీద ద్వేషాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇవన్నీ కూడా దుష్ట స్వభావాల కింద మనం పరిగణించవచ్చు. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో 6:16 16:16-19 రాయబడినటువంటి మాటలు మనము గమనించినట్లయితే ఈ దుష్ట స్వభావము గురించి అక్కడ చాలా చక్కగా రాయబడినటువంటి మాట, యెహోవాకు అసహ్యములైనవి 6 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి అంటే పొగర కలిగి ఉండటం, కళ్ళల్లాడు 4 అంటే అబద్ధలాడుతూ జగడములు రేపు 4 మాటలు, నిరపరాధులను చంపు చేతులు, అన్యాయానికి ఒడుకట్టడానికి ఆతృత పడేటువంటి స్వభావము, చెడ్డ ఆలోచనలు దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు ఇతరులకు నష్టం చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, కల్పితాలు కల్పించేవారు, అన్నదమ్ముల మధ్యలో కుటుంబముల మధ్యలో జగడములను పుట్టించేవారు, ఇవన్నీ కూడా దేవునికి
దేవునికి అసహ్యమైనవి అనగా ఇవన్నీ కూడా దుష్ట స్వభావము అని మనం దేవుని యొక్క వాక్యముల నుండి గమనించగలుగుతా ఉన్నాం. అయితే కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 4వ వచనంలో ఈ దుష్ట స్వభావము గురించి వ్రాయబడిన మాట ఏంటి అంటే, దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. అవును, నీ ఆఫీస్లో కానీ, నీ బంధుమిత్రుల మధ్యలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీవు బ్రతుకుతున్నటువంటి సమాజంలో కానీ అబద్ధ సాక్ష్యాలు నీ మీద కుట్రలు చేయటం, యుక్తిగా మాట్లాడటం, కుయుక్తిని నీ ఎదుట కనుపరచటం, దేవుని భయం లేనటువంటి ప్రవర్తన ప్రవర్తించేవారు అన్యాయముగా నువ్వు మంచి చేయను ఉద్దేశించిన కీడు చేస్తూ, నీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ, నిన్ను ఏ విధంగా దెబ్బ కొట్టాలి, నీ పరువుని ఏ విధంగా దెబ్బతీయాలి, నీ ప్రతిష్టని ఏ విధంగా మంటగలపాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు నీకు ఎదురవుతూ ఉంటారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులను నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నువ్వేమనుకుంటూ ఉంటావు అంటే, జీవితంలో ఎప్పటికన్నా నా లైఫ్ సెటిల్ అవుతుందా, నేను ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలనుకున్నాను కదా, ఆ ప్రాస్పారిటీని అనుభవిస్తూ నేను దేవుడిచ్చేటువంటి దీవెన్న జీవితంలో ఎప్పటికైనా అనుభవించగలుగుతానా అనేటువంటి కలవరం నీకు కలుగుతూ ఉంటుంది. ఏమండి, ఇదంతా కూడా దుష్ట స్వభావము వల్ల కలుగుతున్నటువంటి వేదన. అయితే మనము గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథము 1:2-3 వచనాలలో దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటను మనము గమనిస్తే గనక, దుష్టులు వాళ్ళ ఆలోచన చెప్పిన నడవకూడదు, వాళ్ళ మార్గాన్ని నిలవకూడదు, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదని చెప్తూ మనకేం చెప్తున్నాడంటే, ఈ దుష్ట స్వభావమును వ్యక్తపరిచేవారు వ్యక్తపరుస్తూ ఉండగా మనమేం చేయాలని దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలో చెప్తున్నాడంటే, 2వ వచనంలో, యెహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఆరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని, అతడు చేయినదంతయు సఫలమగునని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ రెండు మాటలు గమనించండి. కీర్తనలు మొదటి కీర్తన 4వ వచనము, కీర్తనలు మొదటి కీర్తన 2-3 వచనాల్లో దుష్టులు ధన్యులు అనేటువంటి ఆ రెండు పదాలను మనం ఆలోచన చేస్తున్నాం కదా. దుష్టులని దావీదు తన యొక్క వాక్యములో కీర్తనలో ఎలా సంబోధిస్తున్నాడంటే, వాళ్ళు గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె, ధాన్యం మీద ఉండేటువంటి పొట్టు వలె, గోధుమ మీద ఉండేటువంటి ఆ పొట్టు వలె, ఓక వలె వాళ్ళు ఉంటారు అని దుష్టులను దావీదు పొట్టుతో సమానంగా కంపేర్ చేసి చూస్తూ ఉన్నాడు. అంటే గాలికి చెదరగొట్టబడిపోయేటువంటి పొట్టు వంటి వాళ్ళు ఎంత కుయుక్తిగా ప్రవర్తించినా, ఎంత దేవుని భయం లేకుండా ప్రవర్తించినా, ఎంత అన్యాయము, ఎంత అసత్యాన్ని, ఎంత అబద్ధాన్ని, ఎంత కీడును మనకు విరోధంగా దుష్టులు సంకల్పించినా, మనము వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన చూసి అమ్మో వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అని మనం అనుకుంటాం. కానీ దావీదు చాలా సింపుల్గా వాళ్ళని జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక చాఫ్, పొట్టుగా, ఓకగా కంపేర్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ దుష్టులను పొట్టుతో కంపేర్ చేస్తూ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా, మనము కానీ మనకు విరోధంగా ఎంత జరుగుతున్నా మనము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించగలిగితే అది మనకు ధన్యత. ఆ ధర్మశాస్త్రము వలన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం వలన మనము ధన్యులుగా మారతామని దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలో 2-3 వచనాల్లో మొదటి కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులనేమో పొట్టుతో పోలుస్తున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళనేమో నీటి కాలువల ఆరను నాటబడిన మహావృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. ఏమండి, ఆలోచన చేయండి, మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి అంతగా బాధపడతాం కదా, మనకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకమైనటువంటి అనుభవాలను బట్టి అంతగా కృంగిపోతున్నాం కదా మనం. దుష్టులు గొప్పవారా అంటే పొట్టు గొప్పదా, లేకపోతే నీటి కాలువల ఆరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు గొప్పదా? పొట్టు ఏమాత్రము చెట్టు ఎదుట? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళట, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించే వాళ్ళట మహావృక్షం వలె ఉండి చక్కగా ఫలిస్తారట. దుష్టులు మాత్రం ఎగిరెగిరిపడి గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ హృదయాన్ని బలపరుచుకోవాలి, నీ మనసును ధైర్యపరుచుకోవాలి. నువ్వు కృంగిపోకుండా నీ ఆఫీస్లో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, నీ ఫ్యామిలీలో కానీ, నీ సమాజంలో కానీ నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు బట్టి వేదన పడి మానసికంగా నలిగిపోయి
పోయే పరిస్థితిలోనికి, కృంగిపోయి కృషించిపోయేటువంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనకు మన ప్రతి పరిస్థితుల్లో ఆదరణ కలిగించడానికి, మన ప్రతి పరిస్థితుల్లో మార్గము చూపించడానికి, మన ప్రతి పరిస్థితుల్లో మనము విడుదల పొందటానికి, నెమ్మది పొందటానికి దేవుడు తన ధర్మశాస్త్రం అనేటువంటి వాక్యమును మనకి ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడేవి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్లాన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. నీవైతే దేవుని వాక్యంతో సమయాన్ని గడుపు, నీవైతే దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఉండటానికి సమయాన్ని వెచ్చించు. ఎందుకో చెప్పనా, ఒక సముద్రములో ప్రయాణించేటువంటి నావ తూర్పుకు వెళ్ళాలో, ఉత్తరానికి వెళ్ళాలో, దక్షిణమునకు వెళ్ళాలో డైరెక్షన్ తెలియాలంటే ఆ సెయిలర్స్ నావికులు ఆ షిప్ క్యాప్టెన్ ఏం వాడతాడంటే కంపాస్ను అనగా దిక్సూచిని వాడతాడు. అలాగే మనము కూడా డైరెక్షన్ తెలియాలన్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా నిందిస్తున్నారు, వీళ్ళు ఇలా దూషిస్తున్నారు, నా మీద లేని మాటలు, అబద్ధ సాక్ష్యములు, కాని విషయాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, అన్యాయపు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారని అనిపించినప్పుడు ఏం చేయాలో తోచకపోతే దేవుని యొక్క వాక్యంతో నువ్వు సమయాన్ని గడుపు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానం చేస్తే ఒక షిప్కి ఒక కంపాస్ ఏ విధంగా దిక్సూచి ఏ విధంగా దారి చూపిస్తుందో దేవుని యొక్క వాక్యముతో నువ్వు సమయం గడిపి చదివి ధ్యానించినప్పుడు ఆ వాక్యమే నీకు దారిని చూపించటము ప్రారంభిస్తుంది. అందుకనే దేవుని వాక్యంతో నువ్వు దిగులు పడే సమయం కన్నా వాక్యమును ధ్యానం చేసే సమయము ఎక్కువగా ఉండాలి. ఒకసారి జిప్సీ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తన స్నేహితుడు వచ్చాడట. సోదరా, నా బాధలలో నెమ్మది కావాలంటే, నా కష్టాలలో ఏం చేయాలో, విడుదల పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోవటానికి బైబిల్ చదవమన్నావు కదా, వాక్యాన్ని నేను చదివాను, బైబిల్ గ్రంథాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగేశాను, కానీ నేను బైబిల్ దగ్గరికి వెళ్తే, వాక్యం దగ్గరికి వెళ్తే నా పరిస్థితులకు పరిష్కారం వెతుక్కుంటే, నేను వాక్యాన్ని వెతికితే నాకు ఏమి దొరకలేదు, నా జీవితం ఏం మారలేదు అన్నాడట. ఏమండి, అప్పుడు జిప్సీ స్మిత్ అనేటువంటి ఆ వ్యక్తి తన స్నేహితుడితో ఏమన్నాడు తెలుసా, నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళటం కాదు, వాక్యం నీలోనికి వెళ్ళనివ్వు, నువ్వు బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగేయటం కాదు, దేవుని వాక్యము నీ హృదయాన్ని నీ మనస్సును తిరగవేయటానికి మార్చడానికి అవకాశం ఇవ్వు. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గో త్రూ యూ, నీలోనికి ఆ వాక్యం వెళ్ళటానికి నువ్వు అవకాశం ఇవ్వు, అప్పుడు నువ్వు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తావు, ఒక గొప్ప మార్పును చూస్తావు అని తన స్నేహితుణ్ణి జిప్సీ స్మిత్ అనేటువంటి వ్యక్తి ప్రోత్సహించాడు. అవును దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము మనలను మార్చగలదు, దేవుని యొక్క వాక్యము మనలను మార్చగలదు, దేవుని యొక్క వాక్యము మన పరిస్థితులను తిరగరాయగలదు. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించినప్పుడే మనము ఇతరుల యొక్క మాటల వలన, ఇతరుల యొక్క అన్యాయపు ప్రవర్తన వలన, ఇతరుల యొక్క కుతంత్రాల వలన, వారు చేస్తున్న దుష్ప్రచారాల వలన నరకబడిపోతున్న చెట్టుగా మనం మిగిలిపోతామేమో అన్న భయం మనకున్నా, నీవు దేవుని వాక్యంతో సమయాన్ని గడిపితే గనుక నరకబడుతున్నట్టుగా అనిపించిన నాటబడి మహావృక్షంగా ఎదిగి ఫలించు శక్తిని దేవుడు తన యొక్క వాక్యంలో నుండి నీకు దయచేస్తాడు. ఎందుకో చెప్పనా, నువ్వు వాక్యం చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు యు రిసీవ్ కౌన్సిల్ ఫ్రమ్ గాడ్, మనుషుల సలహా లాంటి సలహా కాదు, నువ్వు దేవుని యొక్క సలహాను పొందుకోగలుగుతావు. దేవుడు నీకు తన ఆలోచనను, తన వాక్యమును చదివినప్పుడు దయచేస్తాడు. కాబట్టి ఈ దినాన నీకు విరోధంగా దుష్టులు లేస్తున్నప్పటికీ నువ్వు ధన్యుడువు, ధన్యురాలిగా ఉండాలి అని అంటే గనక దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు. వాళ్ళు పెట్టే బాధల గురించి, వాళ్ళనే మాటల గురించి, వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాల గురించి కృంగిపోకుండా, ప్రభు ఇదిగో తన వాక్యాన్ని నేను చదువుతుండగా ఈ మాటలో నుండి నాతో మాట్లాడతాడు అని ఆశ కలిగి ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని చదివితే నువ్వు వాడిపోవు, ఆకు రాలిపోవు, చిగురు పెడుతూ చక్కని ఫలాన్ని తగు కాలంలో ఇస్తావు అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆఖరిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే చదువుకుంటే, కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని పౌలు కొరింది సంఘానికి చెప్తా ఉన్నాడు. అవును, దుష్టుల యొక్క కోపాన్ని, వాళ్ళ యొక్క చెడు ఆలోచనలు, తంత్రాలని, వాళ్ళు వాడేటువంటి బ్యాడ్ లాంగ్వేజ్, దూషణ మాటలు, వాళ్ళ కుయుక్తి, వారిలో దేవుని యొక్క భయం లేని పరిస్థితి, వాళ్ళు చేసేటువంటి అన్యాయపు క్రియలు, వాళ్ళు ప్రచారం చేసేటువంటి దుర్వార్తలు, వాళ్ళు చెప్పే అబద్ధ సాక్ష్యాలు, మన మీద ద్వేషాన్ని, అసూయను ఇతరుల్లో నింపడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో బాహ్య పురుషులుగా బలహీనమైపోతూ ఉంటాం. శరీర సంబంధులుగా మనము బలహీనమైపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించగలిగినటువంటి పరిస్థితి మనలో ఉంటే గనుక మనము అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి జీవితంలో స్థిరపరచబడి ఆకువాడక తగు కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాం. అట్టి కృపను ప్రభువు మనకు దయచేయునుగాక. ధైర్యముగుండు, ప్రభు యొక్క ధర్మశాస్త్రమును ధ్యానం చేయి. తగు కాలములో ప్రభు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు.